ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం శ్రావణమాసం కావడంతో ఆలయానికి దాదాపు 8 నుంచి 10 వేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే నేటి నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కావడంతో నిత్య కళ్యాణాన్ని రద్దు చేశారు. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.